పెద్దలకు మీడియా వారు అందరూ నమస్కారం అండి. ప్రభాకర్ రెడ్డి గారితో సినిమా చేయటం చాలా హ్యాపీగా ఉంది. అలాగే జేపీ గారితో, వెన్నకిషోర్ గారితో, దువాస్ మోహన్ గారితో, ఇంకా షిండే గారితో, వీళ్ళందరి పెద్దలతో చేయటం చాలా హ్యాపీగా ఉంది. అలాగే వాళ్ళ వాల్యుబుల్ చాలా మంచి సజెషన్స్ ఇస్తున్నారు. నా క్యారెక్టర్ సినిమాలో ఫస్ట్ ఇన్నోసెంట్గా అలా ఉంటుంది, తర్వాత ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. డైరెక్టర్ గారు చాలా బాగా డిజైన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఈ సినిమాలో క్యారెక్టర్ పేరు బోని. ప్రభాకర్ రెడ్డి గారు ఒక మంచి ఫన్నీ క్యారెక్టర్ డిజైన్ చేశారు యాక్చువల్లీ. సో ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ రోల్, హీరో గారితో టోటలీ ఎండ్ వరకు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ అనమాట. సో మల్లయ్య గారి ప్రొడక్షన్లో ఫస్ట్ టైం, అండ్ మీకు తెలిసిందే దట్ ప్రభాకర్ రెడ్డి గారు ఈజ్ అ సినిమాటోగ్రాఫర్ యాజ్ వెల్ ఎస్ డైరెక్టర్ ఆఫ్ ప్రేమకథ చిత్రం. సో ఆ సినిమా ఎంత పెద్ద హిట్ మీకు తెలుసు. సో ఆల్మోస్ట్ ప్రేమకథ చిత్రం కంటే డబుల్ ఫన్ ఉంది ఇందులో. అక్కడ గెస్ట్ హౌస్ అయితే ఇక్కడ ఆర్వి. సో అలాంటి లొకేషన్ తప్పితే మిగతా ఫుల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. సో రియలీ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ క్యారెక్టర్. ఐ రియలీ హోప్ ఐ డిడ్ మై బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. నిర్మాత గారు, మలయ్య గారు చాలా సంవత్సరాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి తెలిసినవారు. వాళ్ళ అబ్బాయి హీరోగా ఈ సినిమా చేస్తున్నాను, ఓ వేషం, ఓ పోలీసు వేషం, 3 రోజులు వేషం చేయాలన్నారు, చేస్తున్నాను. ఈ దర్శకుడు కూడా ప్రభాకర్ రెడ్డి, ఆల్రెడీ ఒక మంచి హిట్ సినిమాని ఇచ్చున్నాడు. అయితే ఒకరోజు పనిచేశాను నేను, అతనికి తన వర్క్ మీద తనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఒక గ్రిప్ ఉంది. అవలీలగా నాకేం కావాలి, ఏం కావాలి, ఏం కావాలి, ఏం కావాలని చెప్పేస్తున్నాడు. చెప్పి చేయించుకుంటున్నాడు ఏ ఆర్టిస్ట్ అయినా సరే. కనుక చిన్న పెద్ద తారతమ్యం లేదు, చక్కగా నాకు ఇది కావాలి, ఇది కావాలని చేయించుకుంటున్నాడు. మూవీలో నా క్యారెక్టర్ వచ్చేసి చాలా ఇన్నోసెంట్ అండ్ అలాగే కొంచెం స్ట్రాంగ్ కూడా ఉంది. అండ్ నా సీన్స్ వచ్చేసి చాలా శివతో, వెన్నెలకిషోర్ సార్తో, ప్రభాస్ సీన్ గారితో, షిండే సార్తో అండ్ అందరితో ఉంటుంది. అండ్ అందరు కూడా చాలా మంచి వాళ్ళు, నాకు చాలా సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ కూడా చేశారు. అండ్ అలాగే మన డైరెక్టర్ సార్ కూడా నాకు చాలా బాగా టీచ్ చేశారు, లైక్ ఎలా మనం ఇవ్వాలి ఎక్స్ప్రెషన్ అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ టైం ఈ సినిమాకి నేను కథ ఇచ్చాను. ఇంతకుముందు గతంలో డైలాగ్ రాశాను, ఫస్ట్ టైం కథ ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ, డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని కోరుతున్నాను. నాకు అవకాశం ఇచ్చినట్టు మా ప్రభాకర్ రెడ్డి గారికి, అండ్ నా కథను ఎంకరేజ్ చేసిన మా హీరోకి, ప్రతి ఒక్క ఆర్టిస్టులకి నా హృదయపూర్వక అభినందనలు. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుంది, సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. మల్లయ్య గారు అబ్బాయి శివ, ఫస్ట్ సినిమా చేశాడు, నటుడిగా చాలా మంచి పేరు వచ్చిందని విన్నాను. అలాగే ఆమె పేరు మేఘశ్రీ, చక్కగా మాట్లాడింది, పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా. అలాగే సంభాషణలు, స్క్రిప్ట్ ఇచ్చిన అజయ్ కుమార్ గారు, మా తోటి నటునట్లు జేపీ అన్న, కిషోర్ గారు అండ్ దువాసి మోహన్, మిగతా వాళ్ళందరూ కూడా నా అభినందనలు. మాకు ఫస్ట్ పిక్చరే చేయాల్సింది యాక్చువల్గా జగన్ తోటి, అప్పుడేదో డేట్స్ ఏదో కుదరలేదు అనుకుంటాను. జగన్ మల్లికార్జున గారు అనేది మీ అందరికీ తెలుసు, ప్రేక్షకులు కూడా తెలుసు. పద్మాలయ బ్యానరు మా నాన్నగారు గిరిబాబు గారు, వాళ్ళకి మా బ్యానర్కి ఎంత అనుబంధం ఉందో, అలాగే కృష్ణ గారికి నాన్నగారికి ఎంత అనుబంధం ఉందో తెలుసు మీ అందరికి కూడాను. మా బ్యానర్లో కూడా కృష్ణ గారు సింహగర్జన లాంటి సినిమాలు చేశారు, పెద్ద పెద్ద సినిమాలు చేశారు. అలాంటి రిలేషన్ ఉన్న బ్యానర్లో నేను ఫస్ట్ టైం మల్లికార్జున గారు అబ్బాయి హీరోగా చేస్తుంటే, వాళ్ళ అబ్బాయితో నేను యాక్ట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అంటే నాన్నగారు పద్మాలయ బ్యానర్లో చాలా సినిమాలు చేశారు, తర్వాత తరంలో
మళ్ళీ జగన్తో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మిగతా విషయాలు నాకు తెలియదు కానీ ఈరోజు ఎంట్రీ కాబట్టి మంచి సినిమా అని చెప్పి అన్నారు, మంచి స్క్రిప్ట్ అని చెప్పారు, మంచి క్యారెక్టర్ కూడా చేస్తున్నాను, మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సీనియరు నటులకు వారి సహకారం నాకు అందించినందుకు, అట్లాగే టెక్నీషియన్స్ కూడా ధన్యవాదాలు. సినిమా హీరోగా మెగాస్టార్ హీరోయిన్గా నటిస్తున్నటువంటి అనగనగా ఒక చిత్రం ప్రభాకర్ రెడ్డి గారి దర్శకత్వంలో వారి సహకారంతో నేను కూడా భాగస్వామిగా ఉండటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది, అది నా అదృష్టం అనుకుంటున్నాను. సినిమా జంతువులు కూడా ఉండటం ధన్యవాదాలు, ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఇంత బాగా రావడానికి నేను చిన్న ప్రొడ్యూసర్లైనా కానీ మరి సహకరించిన ప్రతి ఒక్కరికి, నా టెక్నీషియన్లు కానీ నా కో ఆర్టిస్టులు కానీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ సందర్భంగా ప్రెస్ మీడియా వాళ్ళందరికీ కోరుకునేది ఒకటే, చిన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తే మంచి రిజల్ట్ వద్దానికి అనడానికి నా సినిమానే కారణం అవ్వాలి. అందుకోసమని మీడియా ప్రతినిధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా షెడ్యూల్ పరంగా 4వ తారీఖు నాడు టీజర్ లాంచ్ చేస్తున్నాం. 15వ తారీఖు నుంచి ఫారిన్లో సాంగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత 31వ తేదీకి ఆడియో రిలీజ్ చేయబోతున్నాం. ఆ తర్వాత మా పరిస్థితుల ప్రభావం పరిస్థితులను బట్టి రిలీజ్ ప్లానింగ్ చేస్తాం, అప్పుడు డేట్ అరేంజ్ చేస్తాం. థ్యాంక్ యూ.